పిల్లలు, మీరు వృక్షకణాన్ని కానీ జంతుకణాన్ని కానీ పటం గీయాలనుకున్నప్పుడు ఒక పూర్తి పేజీని కేటాయించాలి. నాలుగు వైపులా చక్కని బోర్డర్ కొట్టాలి. బొమ్మ వేయడం ప్రారంభించడానికి ముందే ఏ బొమ్మ వేస్తున్నాం, అది పేజీలో ఎక్కడ రావాలి, భాగాలు ఏవైపు ఏ పైపు వస్తాయో ముందుగా అనుకోవాలి. మనం ఇప్పుడు వృక్షకణాన్ని పటం గీయాలనుకుంటున్నాం, కాబట్టి దాని రూపాన్ని అనుకుందాం. మొదట బొమ్మ అవుట్లైన్ వేసేటప్పుడు దాన్ని చాలా పలుచగా నెమ్మదిగా వేయాలి, లేదంటే అవసరమైనప్పుడు చెరిపితే చాలా మరకలు ఏర్పడతాయి పేపర్ మీద, అందువల్ల బొమ్మ అందం తగ్గిపోతుంది. అవుట్లైన్ సరిగ్గా వచ్చింది అని నిర్ణయించుకున్న తర్వాత దానిని మనం ఇప్పుడు స్పష్టంగా కనిపించేలా చేసుకోవచ్చు. ఒక పంచభుజాకారపు లేదా షడ్భుజాకారపు గదిని గీయండి. అయితే వాటి అంచులని అంటే కొనలని ఒకదానితోటి కలవనివ్వకుండా ఖాళీ అట్టి పెట్టండి. అలా కలపకుండా అట్టి పెట్టిన కోణాల వద్ద బయట వైపుకి ఈ విధంగా రెండు గీతలను గీయండి. దాంతో వృక్షకణం అవుట్లైన్ సిద్ధమైపోతుంది. ఇప్పుడు ఈ పంచభుజి లేదా షడ్భుజికి లోపల వైపున మరొక షడ్భుజాకారపు లేదా పంచభుజాకారపు గదిని నిర్మించండి. మనం ముందుగా గీసుకున్న పంచభుజికి భుజాల వెంబడి లోపల గీతలు గీయడం ద్వారా ఈ లోపల గదిని చాలా సులభంగా గీయవచ్చు. అయితే ఈ లోపల గీసే గదికి కోణాల వద్ద కూడా వాటిని కలిపేయండి. ఇప్పుడు ఈ విధంగా ప్రతి రెండు గీతల మధ్య ప్రదేశాన్ని సమానంగా విడదీస్తూ రండి. దీంతో మనం గీస్తున్న వృక్షకణానికి కణ కవచం ఏర్పడమే కాకుండా ఈ వృక్షకణం మిగతా పక్క వృక్షకణాలతో కలిసి ఉన్న భావన కలుగుతుంది. వృక్షకణంలో ఇప్పుడు మనం గీసిన భాగం పేరు కణ కవచం, సెల్ వాల్ అంటాం. సెల్ వాల్ కణ కవచం అంటే కణం చుట్టూ ఉండే గోడ, వెలుపలి గోడ. మందంగా దృఢంగా ఉన్న ఈ కణ కవచానికి లోపలి వైపున ఒక పలుచని పొర ఉంటుంది. కణ కవచానికి లోపలి వైపున ఒక్క వరుసలో దీన్ని వేయాలి. దీనిని కణత్వచం, సెల్ మెంబ్రేన్ అని పిలుస్తారు. ప్లాస్మా మెంబ్రేన్ అని కూడా దీనికే పేరు. కణత్వచం, ప్లాస్మా మెంబ్రేన్, సెల్ మెంబ్రేన్ అనేవి దీని పేర్లు. ఇక ఈ రెండింటికి మధ్య గదిలోని భాగాన్నంతటిని చిన్న చిన్న చుక్కలతో నింపండి. అంటే దాని నిండా ఒక ద్రవ పదార్థం ఉందన్నమాట. ఈ జిగురు వంటి పదార్థాన్ని కణద్రవ్యం లేదా సైటోప్లాజం అంటారు. వృక్షకణంలో ఒక పక్కగా ఒక గుండ్రని వృత్తాన్ని, దాని లోపల మరొక చిన్న వృత్తాన్ని గీయండి. వెలుపని వృత్తాన్ని రెండు వరుసలు చేయండి. ఇప్పుడు మనం కణంలోని అతి ముఖ్య భాగమైన కేంద్రకాన్ని, దానిలో ఉండే కేంద్రకాంశం అనే మరో భాగాన్ని గుర్తించాం. వాటిని కూడా గీతలతో చూపిద్దాం. గమనించండి, మీరు గీసే గీతలన్నీ అలా ఒకే చోట ఆగేలా చూసుకోవాలి, అప్పుడు బొమ్మ అందంగా కనిపిస్తుంది. ఇక వృక్షకణంలో కేంద్రకం కంటే పెద్దగా మొత్తం కణంలో దాదాపు 90% వరకు ఆక్రమించగలిగిన రిక్తిక అనే ఖాళీ గదిని గీయాలి. ఇది కేంద్రకం లోపల ఉండే చిన్న నిర్మాణం, కేంద్రకాంశం, న్యూక్లియోలస్. న్యూక్లియోలస్ కేంద్రకాంశం. ఇది కేంద్రకం, న్యూక్లియస్. న్యూక్లియస్ కేంద్రకం. ఇది రిక్తిక, వాక్యూల్. కణంలోని వ్యర్థ పదార్థాలన్నీ ఇందులో నిలవ ఉంటాయి. ఇది ఒక సంచి లాంటి నిర్మాణం, వాక్యూల్, రిక్తిక. కేంద్రకం గోడ వద్ద ప్రారంభించి గోడ వెంబడి మళ్ళీ మళ్ళీ అనేక సార్లు తిప్పుతూ చీర కుచ్చిలలా కనిపించే ముడతలను గీయండి. అవి కేంద్రకానికి రెండో వైపు కూడా గీయండి. ఒకవైపు గీసిన ఆ ముడతల మీద అనేక చుక్కలను పెట్టండి. ఇలా ముడతలు పడుతూ కణమంతా విస్తరించిన ఈ త్వచాల పొరలను
అంతర్జీవద్రవ్యజాలాలు అంటారు. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంను మనం ఇప్పుడు రెండు రకాలుగా గీసాం. ఈ ముడతలపై మనం పెట్టిన చుక్కలు రైబోజోములను సూచిస్తాయి. అంటే రైబోజోములు ఉన్న అంతర్జీవద్రవ్యజాలాన్ని గరుకు అంతర్జీవద్రవ్యజాలం, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటారు. రఫ్ అనేది దాని మీద ఉన్న ఈ రైబోజోములకు చిహ్నం. ఇక రైబోజోములు లేని ఈ ముడతలు పడిన త్వచాలని నునుపు అంతర్జీవద్రవ్యజాలం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటారు. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఇందాకటిది రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. గరుకు అంతర్జీవద్రవ్యజాలము, నునుపు అంతర్జీవద్రవ్యజాలం. వృక్ష కణంలోని కణద్రవ్యంలో అక్కడక్కడ అండాకార నిర్మాణాన్ని గీచి దానిలో తరంగం వంటి ఆకారాన్ని వేయండి. ఇవి కణంలో శక్తిని విడుదల చేసే ప్రత్యేకమైన కణంగాలు అన్నమాట, మైటోకాండ్రియాలు. మీకు పటంలో ఉన్న అవకాశాన్ని బట్టి 3-4 మైటోకాండ్రియాలని బొమ్మలో చిత్రించండి. కణంలో అక్కడక్కడ చిన్న గుండ్రని నిర్మాణాలను గీయండి. త్వచంచే ఆవరించబడిన ఈ గుండ్రని నిర్మాణాలు లైసోజోములు. లైసోజోమ్, దీనికి సూసైడల్ బ్యాగ్ ఆఫ్ ద సెల్ అని పేరు. అక్కడక్కడ చిన్న తాడు లాంటి నిర్మాణాన్ని వేసి దాని మీద 2-3 చుక్కలు పెట్టండి. అవి రైబోజోములు. ఇందాక గరుకు అంతర్జీవద్రవ్యజాలం, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మీద ఉన్న బుడిపెలు కూడా ఈ రైబోజోమ్లే. ఇవి ప్రోటీన్లను తయారు చేస్తాయి, రైబోజోమ్స్. ఈ వృక్ష కణంలో అక్కడక్కడ కొన్ని అండాకార నిర్మాణాలను గీయండి. వాటిపైన అడ్డుగా కొన్ని గీతలను పెట్టండి. ఇవి వృక్ష కణానికి మాత్రమే పరిమితమైన ఒక ముఖ్యమైన కణంగాలు, హరితరేణువులు. ఇవి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. హరితరేణువులు, క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్, ఇవి వృక్ష కణంలో కనిపించే అతి ముఖ్యమైన భాగాలు. ఈ ప్లాంట్ సెల్లోని భాగాలు మీకు ఇప్పుడే కొత్తగా పరిచయం అవుతున్నాయి కనుక అవి మీ నోటికి బాగా వచ్చే వరకు వీటిని డ్రిల్ చేయాలి. అలాగే ఖాళీ సమయాల్లో దీన్ని బాగా ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు బొమ్మను బాగా వేయగలుగుతారు. ఆల్ ది బెస్ట్.